స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలు ఆదివరాహ స్వామి పాతాళాన నీట మునిగిన భూమిని ఉద్ధరించి యథాస్థితిలో నిలిపాడు. ఆ వరాహస్వామి శ్రీ వెంకటేశ్వరుని స్థలదాత. అందుకే తొలి దర్శనం వరాహస్వామికి. తిరుమల గుడికి ఉత్తరంగా ఉన్న వరాహస్వామి ఆలయంలోని జ్ఞానపిరాన్గా పిలిచే వరాహస్వామికి తొలి నివేదన ప్రసాద నైవేద్యం. శ్రీ స్వామి పుష్కరిణిలో గృంకులుడి శ్రీ వరాహస్వామిని వేడుకున్న తరువాత తిరుమల గుడిలోకి ప్రవేశించడం క్షేత్ర సంప్రదాయం. రక్ష రక్ష హరే.